తిరుమలేసుని సంపద అనంతం అపారం నిత్యం వేలాది భక్తులు కానుకల పేరుతో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తున్నారు వెలకట్టలేని నాణేలను వడ్డీ కాసుల వాడికి సమర్పిస్తున్నారు మరి ఆ సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది ఈ పాటికి ఎంతై ఉండొచ్చు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి పోగుపడిన అంతులేని సిరుల వివరాలు తెలుసుకోవడం ఎలా ఏడుకొండలవాడి ఆ అనంత సంపదని కళ్ళారా చూసే అవకాశం మనకి లభిస్తే ఇలాంటి ఆశ ఉన్న శ్రీవారి భక్తులకు ఇదో శుభవార్త తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలోనే వెంకన్న తాలూకు అపురూప వస్తువులను పురాతన నాణేలను కూడా ప్రదర్శనకి పెట్టనుంది అందరికీ ఒక్కసారి వాటి దర్శన భాగ్యం కల్పించనుంది భాగ్యమంతుడైన వడ్డీ కాసులవాడి వైభవాన్ని ఒక్కసారైనా దర్శించే అవకాశం లభిస్తే ఆ కోరిక కలగని భక్తుడు ఉండరంటే అతిశయోక్తి కాదేమో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లే ఏడుకొండలవాడి దగ్గర పోగుబడిన బంగారు గుట్టలకి లెక్కే లేదు సమకూరిన ఆభరణాల విలువకి అంతు లేదు రత్నాల్ని రాసులుగా పోసిన రాయల కాలం నుంచి నేటి వరకు ఆనంద నిలయానికి చేరిన సొత్తు అంతా ఇంతా కాదు అందుకే శ్రీవారి ఖజానా కబుర్లంటే ఎప్పుడు ఆసక్తిదాయకమే శ్రీవారి ఖజానా అపార ధనకనక రాసులమయం అనంత పద్మనాభ స్వామితో పోలిస్తే సంపదలో శ్రీనివాసుడి సంపద తక్కువే అని కొందరంటున్నా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు స్థిరచరాస్తుల్ని పరికించి లెక్కలు కడితే శ్రీనివాసుని సంపద అపారమే ఈ సంపదకు వెలకట్టడం సాధ్యం కాదని తేలిపోయింది బంగారు ఆభరణాలు వజ్ర మణిమయ మాణిక్యాలతో అలరారే స్వామి దివ్యమంగళ విగ్రహం చూసిన వారికి చూసినంత వైభోగమే అమూల్యమైన తిరుమల శ్రీవారి ఆనంద నిలయాన్ని మినహాయించి చూస్తేనే శ్రీపతి స్థిరచరాస్తుల విలువ లక్ష కోట్లను మించుతుందన్నది వాంఛన శ్రీవారి కిరీటాలు భక్తులు సమర్పించే ఇతర అలంకార సామాగ్రి కలిపి దాదాపు 11.5 టన్నుల వరకు ఉండడం విశేషం స్వామివారికి నిత్యం చేసే అలంకరణలతో పాటు ప్రత్యేక ఉత్సవాల్లో ప్రత్యేక ఆభరణాలు అలంకరిస్తారు వీటిలో మూలమూర్తికి ముఖ్యమైన 120 ఆభరణాలు ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి వారికి 383 ఆభరణాలు రోజూ వినియోగిస్తున్నారు మరికొన్ని ఖజానాలో భద్రపరిచారు మకర తోరణం వజ్ర కిరీటాలు బంగారు పీతాంబరం పద్మపీఠం బంగారు కటిహస్తం సువర్ణ పాదాలు చతుర్భుజ లక్ష్మీహారం శంఖుచక్రాలు బంగారు మొలతాడు సూర్య కఠారి నాగాభరణం భుజకీర్తులు యజ్ఞోపవీతం తులసి పత్రహారం నూపరములు అష్టోత్తర శతనామహారం కర్ణపత్రాలు పులిగోరు ఇంకా లెక్కకు మించిన ఆభరణాలు శ్రీవారి సొంతం ఇందులో కొన్ని నిత్యం అలంకరించగా మరికొన్ని పండుగ రోజుల్లోనూ విశేష పర్వదినాల్లో శ్రీవారికి అలంకరిస్తారు ఇవి కాక ఇంకా ముత్యాలు పగడాలు కెంపులు రత్న రాసులతో పొదిగిన హారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆభరణాలే కాదు రోజు వేలకొద్ది నాణేలను భక్తులు శ్రీవారికి సమర్పిస్తున్నారు
ఎన్నో ఏళ్ల తరబడి పాత అపురూప నాణేలు తీతివే ఖజానాలు పేరుకుపోయాయి. మన దేశానికి చెందిన నాణేలతో పాటు మలేషియా, రోమ్, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ తదితర దేశాలకు చెందిన 10 టన్నుల దాకా నాణేలు ఖజానాలో ఉన్నాయి. ఈ నాణేల కాలం విలువ కట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబెగించింది. శాతవాహన కాయిన్స్ ఉన్నాయి, పంచమార్ కాయిన్స్ ఉండొచ్చు, చాళుక్య కాయిన్స్ ఉండొచ్చు, తర్వాత ఈ ముగల్ కాయిన్స్ చాలా ఉన్నాయి, మైసూర్ మహారాజా వాళ్ళ కాయిన్స్ ఉన్నాయి, ఈ గద్వాల సంస్థాన కాయిన్స్ ఉన్నాయి, వెనీషియన్ కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అంటే కంటిన్యూస్గా తిరుపతికి కాయిన్ ఫ్లో అప్పటి నుంచి ఇప్పుడు విజయనగర కాయిన్స్, గోల్డ్ అండ్ విజయనగర కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వచ్చేవాళ్ళు ఆ కాలం నుంచి భగవాన్ వెంకటేశ్వరికి కాయిన్స్ అర్పించిపోయేవాళ్ళు తెలుస్తుంది అనమాట. కొంతమంది పూర్వం ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా వాటికి విలువలు తెలియదు కనుక వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ దొరికినటువంటి నాణ్యాలన్నీ కూడా స్వామివారికి మోటార్లు కట్టి సమర్పించుకోవటం జరుగుతూ వచ్చిందనమాట కొంతకాలంగా. అపురూపమైన ఈ నాణ్యాల చరిత్రను నిర్ధారించడానికి దేశంలో పేరుగాంచిన 22 మంది చరిత్రకారుల ద్వారా అధ్యయనం చేయించి 6 నుంచి 8 పుస్తకాల రూపంలో ప్రచురించి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని తీతీదే సంకల్పించింది. మొదటి తెలుగు ప్రచురణ ఈ నెలాఖరును విడుదల చేయనున్నారు. ఇదంతా కూడా మనం కొంతమంది ఎమినెంట్ హిస్టోరియన్స్ యొక్క హెల్ప్ తీసుకుని, ప్రధానంగా ప్రొఫెసర్ నరసింహమూర్తి గారు ఎవరైతే మైసూర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ చేశారో, న్యూమిస్మాటిక్స్ ఏరియాలో వారిది చాలా గొప్ప పరిశోధన వారు చేశారు, అలాగే డాక్టర్ రాజిరెడ్డి అలాంటి వారి నేతృత్వంలో మన దగ్గరున్న ఈ మూటలన్నీ తీసుకొచ్చి బయటికి ఏ నాణ్యం ఏ సంస్థానంలో తయారైనది, అది సుమారుగా ఏ కాలానికి చెందినది, దీని విశ్లేషణ వారి ద్వారా చేయించి దాని యొక్క హిస్టారిసిటీ అంటే చారిత్రాత్మకత దాన్ని వెలువడించేసే ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నారు. అఖిలాండ నాయకుడు బ్రహ్మాండ కోటికి ఆరాధ్యుడైన శ్రీనివాసుడికి ఆభరణాల కొరత లేదు. ఎందరో చక్రవర్తులు, రాజులు, దాతలు, భక్తులు శ్రీవారికి వేలాది నగల్ని కానుకగా సమర్పించారు. శ్రీవారిని సర్వం బంగారుమయం చేశారు. తీతీదే పరిపాలనా భవనంలో ఉన్న భాండాగారం వినియోగం లేని వస్తువులతో నిండిపోవడంతో విలువైన సంపదను ఏం చెయ్యాలనే ఆందోళన మొదలైంది. 1933 మహంతులు తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన రికార్డుల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం భాండాగారంలో 250 రకాల విలువైన వస్తువులున్నాయి. ఈ జాబితాలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వస్తువుల నుంచి గత ఏడాది తొలగించిన వెండి వాకిలి వరకు ఉన్నాయి. ఆ వస్తువుల చరిత్రను తెలుసుకుని అవి ఏ కాలానికి చెందినవో గుర్తించడానికి 4 పురావస్తు శాఖ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 1 సంవత్సరం పడుతుందని తీతీదే అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతర ఏర్పాట్లలో భాగంగా అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సందర్శకులకు అనువుగా ప్రదర్శనశాలను తయారు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తీతీదే సంపదపై ఉన్న అనుమానాలు ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఆభరణాల విషయంలో అనేక సందేహాలు భక్తులలో ఇప్పటికీ ఉన్నాయి. 7 క్రితం వాద్వా కమిటీ పరిశీలనలో రాయలవారి నగలు లేవని, అవెప్పుడో కరిగించినట్లు కమిటీ ద్వారా వెలుగుచూసింది. శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారికి ఇచ్చిన నగలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లభ్యం కాలేదని కమిటీ పేర్కొంది. ఈ విషయమే నివేదిక సమర్పించే సమయంలో కమిటీ సమన్వయకర్తగా ఉన్న తీతీదే పూర్వపు ఈవో పివిఆర్కే ప్రసాద్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వినియోగంలో లేని 250 నగల జాబితాలో శ్రీకృష్ణ దేవరాయల వారు శ్రీవారికి సమర్పించిన కొన్ని ఆభరణాలు ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. చారిత్రాత్మక విలువ కలిగిన వస్తువుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా 4 పురావస్తు శాఖ నిపుణులు పరిశీలన జరుపుతున్న సమయంలో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. పరిశీలన పూర్తయి వాటి చరిత్ర తెలిసేంతవరకు ఈ విషయాన్ని నిర్ధారించలేమని తీతీదే ఈవో తేల్చి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల ఆభరణాలంటూ నాకు తెలిసినప్పుడు మేము హిస్టరీ అంతమంది దీనికోసం వెరిఫై చేసాం, తర్వాత వాద్వా కమిటీలో కూడా చూసాము.
चूस श्रीकृष्णदेवरायल आभरण इप्ड आभरण आलयी एन कटे आलया आलयों में उ आभरणी सेफ उन्ई पंद मूड महंत कल में मन की एवते हैंडारो आवर आभरणी इन सेफ उन्ई पंद मुफमू कल मुझे आभरण एवना हुंडी द्वारा लभించిన ఈ నాణేలు ఆభరణాలు ప్రదర్శించాలనే నిర్ణయం ఓ చారిత్రాత్మక ఘట్టమనే చెప్పాలి. ఆభరణాల చరిత్రల చిట్టా తయారీ వెనుక శ్రీనివాసుని అలనాటి వైభవం, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలను చరిత్రను భావితరాలకు అందించాలి అన్న మహోన్నత ఆశయం ఉంది. అంతేకాకుండా తీతీదే పారదర్శకత నిరూపించుకునేందుకు భక్తుల దాతృత్వాన్ని తెలియజెప్పేందుకు తీతీదేకి ఈ ప్రదర్శన ఉపకరిస్తుంది. శరవేగంగా జరుగుతున్న చరిత్ర నిర్ధారణతో అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. భద్రత విషయంలో సాంకేతికత పరిజ్ఞానం పెంచుకోవాలని, నగలు తీసేటప్పుడు తిరిగి పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు వహించాలంటూ వాద్వా కమిటీ చేసిన నిర్మాణాత్మక సలహాలు సూచనల్ని తీతీదే అమలు చేస్తోంది. అన్నింటికన్నా సంతోషం కలిగించే విషయం శ్రీవారి తాలూకు అపురూప వస్తువులు నాణాలను భక్తుల కోసం ప్రదర్శనశాలలో ప్రదర్శించడానికి తీతీదే ప్రయత్నాలు చేయడం. వెంకన్నను కాసేపైనా తేరిపారా చూడలేని భక్తులకు ఆయన దివ్యాభరణాలు చూసే అదృష్టం త్వరలో కలగబోతోంది.